పేదవాడు ఎక్కడన్నా సీఎం అయ్యాడా లేదు ఇప్పటి వరకు మనం చూసిన సీఎం లో ఒక యూత్ అన్న ఉందా లేదు ఇప్పుడు ఇప్పటి వరకు ఇక్కడ అందరికీ ఐఏఎస్ ఐపిఎస్ అంబిషన్ ఉంది కానీ ఇక్కడ రాజకీయాల్లో చేరాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సరే ఇక్కడ చేయెత్తిన వాళ్ళందరూ రాజకీయాల్లో చేరేటట్టుగా ఉంటే ఈ పార్టీకి సగం యూత్ మొత్తం రాజకీయాల్లో ఉంటుంది సార్ కానీ ఇప్పటికి ఉందా సార్ ఇప్పుడున్న ఒక్క ఎమ్మెల్యేలో ఏజ్ తక్కువ ఉన్న ఒక్క యూత్ అన్న ఉన్నారు సార్ అందరికీ జీతాలు ఉంటాయి పోలీస్ ఆఫీసర్ కి జీతాలు ఉంటాయి లాయర్ కి జీతాలు ఉంటాయి డాక్టర్ కి జీతాలు ఉంటాయి ఒక రాజకీయ నాయకుడికి ఏ రకమైన జీతం లేదు మాకు కూడా జీతాలు ఇస్తే మేము కూడా అన్ని డిగ్రీలు చదివి పరీక్షలు రాసి ఎంట్రన్స్ పాస్ అయ్యి రాజకీయాల్లో చేరి ప్రజాసేవ చేస్తాం కానీ మాకు కొద్దిగా మినిమం శాలరీ అనేది ఉండాలి మేము కూడా కుటుంబాలు ఉంటాయి నిలబెట్టుకోవాలి అని చెప్పాడు ఆ విధంగా ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొని వస్తే మా లాంటి వాళ్ళం అందరం వస్తామన్నాడు ఈ విధంగా చాలా మందికి చాలా ఐడియాస్ ఉన్నాయి మీరు ఏ విధంగా యూత్ రాగలుగుతారో చెప్పండి ఇంకొక అమ్మాయి వచ్చి డబ్బులు లేకుండా రాజకీయాలు చేయొచ్చు అన్నాడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మీరు చెప్పండి సార్ ఇక్కడ చాలా మంది యూతలో చాలా ఐడియాస్ ఉన్నాయి సార్ ఆ ఐడియాస్ ఎవరికి తెలియదు సార్ ఇప్పుడు ఒక అతను ఉంటాడు సార్ అతను ఏదన్నా ఐడియా ఉంటుంది సార్ అతను అవుతాడు సార్ కానీ ఆ ఒకవేళ సీఎం అయితే ఒక పేద తను యూత్ సీఎం అయితే అతని చుట్టూ ప్రెషర్ ఉంటుంది సార్ ఆ ప్రెషర్ నుంచి తప్పించుకోవాలంటే ఒక్క వ్యక్తి రాజకీయంలో చేరితే కుదరదు సార్ అందరూ చేరాలి సార్ చాలా మంది వేరే ఐఏఎస్ ఐపీఎస్ అంతేగాని సెక్టార్ వేరే సెక్టార్స్ లో డివైడ్ అయిపోతారు కానీ రాజకీయంలో చేరారు రాజకీయంలో చేరాలంటే కొద్దిగా రాజకీయ అవగాహన ఉండాలి సార్ రాజకీయ అవగాహన ఉంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో జరగాలి సార్ అమ్మాయి చెప్పింది ఇక్కడ అందరూ వచ్చి ఇలా బాగా మాట్లాడతారు ఇట్లాంటి ప్రోగ్రామ్ లో చైతన్యం వస్తుంది విప్లవం వస్తుంది తిరుగుబాటు అవుతుంది అన్ని అయితే యూత్ ఉత్సాహం వస్తుంది కానీ బయటికి పోయిన తర్వాత అందరు మర్చిపోతారు సార్ ఇప్పుడు మీరు క్యాట్ తీసుకొని ఇలాంటి చేసినా సార్ మీలాగా ఇంకా చాలా మంది వస్తే అప్పుడు వేరే కాలేజెస్ లో ఉన్న వేరే వాళ్ళందరూ పైకి వస్తారు సార్ మీలాగా వంటి వాళ్ళు కూడా కావాలి సార్ మీ వల్ల ఇప్పుడు ఇంతమంది ఉన్న ఇంత ఇప్పుడు ఈ రోజు వరకు నేను ఒక అతను ఉన్నాను అనేసి కాలేజీలో చాలా మందికి తెలుసు సార్ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడ ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను అంటే దానికి కారణం మీరు సార్ వాళ్ళకి కొద్దిగా ధైర్యం ఉండాలి సార్ ఆ ధైర్యము పేరెంట్స్ కూడా ఇవ్వాలి సార్ ఇప్పుడు మీరందరూ చెప్తారు సార్ మీరందరూ చెప్తే సరిపోదు సార్ పేరెంట్స్ కూడా మాకు కొద్దిగా హెల్ప్ చేయాలి కదా సార్ ఇప్పుడు పేరెంట్స్ హెల్ప్ చేయాలి అంటున్నారు సార్ తను ఇప్పుడు వాడు చిన్నప్పుడు ఇప్పుడు వాడు నిలిచిపోయిన కారణం ఏమి పేరెంట్సే సార్ ఇప్పుడు వాడు చిన్నప్పుడు పాపం నడుస్తున్నాడు ఇప్పుడు చేతులు ఇచ్చి వాళ్ళకి నడిపించిన సార్ వాడు ఒక్క స్టెప్ వేస్తే పేరెంట్స్ దానికి నెక్స్ట్ స్టెప్ కి దానికి వాడి దారి చూపిస్తారు సార్ ధైర్యం ఉండాలంటే వేరే వాళ్ళు ఎంకరేజ్ చేస్తాను కదా వేరే వాళ్ళు ఎంకరేజ్ చేయకు ఎంత ధైర్యం ఉన్నా వేరే వాళ్ళు డిస్కరేజ్ చేస్తారు నువ్వు వాడికి వెళ్తే నువ్వు చెప్పలేవురా ఆ భయం వల్ల వేరే అదే పేరెంట్స్ హెల్ప్ చేస్తారు పేరెంట్స్ హెల్ప్ చేయాలి కదా అదే నేను చెప్పేది అదే నేను చెప్తున్నాను కారణం లేదు అది నేను చెప్తున్నాను పేరెంట్స్ లేకుండా నువ్వు నిలబడలేవు ఇందాక చెప్పాను సార్ అతను పేరెంట్స్ ఎంకరేజ్ చేయడం లేదనేది అది నిజమే సార్ నువ్వు పని చేసేదానికి మనం పోతాం సార్ బస్ చేసేదానికి పోతే వేరే వాళ్ళు ఎవరు మనల్ని కొట్టారు అనే కదా సార్ మన పేరెంట్స్ కూడా వద్దంటారు బస్ చేస్తామంటే మన పేరెంట్స్ వద్దంటారు అంటే కారణం ఏం సార్ వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా సార్ చేతిలో రావాలంటే బస్ ఒకటే సరిపోదు వేరే ఇప్పుడు మీకేమో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే వారసత్వంగా తీసుకుంటున్నారు కాబట్టి
మీరేం చేయాలనుకుంటున్నారు? ఇందాక శివకురమ్మ మాట్లాడినట్లు చిన్న చిన్న యూనిట్ ఫామ్ చేసుకుంటారు, మద్దతు ఇచ్చే వాళ్ళు ఇస్తారు, చైతన్యం ఉన్న వాళ్ళు ఉంటారు, యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు మీ వెంట రారు. కానీ ప్రతి ఒక్కరు చైతన్యం వచ్చి ఏదో విప్లవం తీసుకురావాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న యూనిట్ ఫామ్ చేసుకొని దీని మీద కాన్షియస్ గా ఉండి ఇందాక వెనకాల ఒక అతను చెప్పినట్లు ఓటు హక్కు వినియోగించుకోవాలి. మీరందరూ వెళ్ళి ఫస్ట్ ఓటు రిజిస్టర్ చేసుకోండి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆయన చెప్పినట్టు బిర్యానీలో 500 రూపాయలు కాదు, అవసరమైతే మీ ఇంట్లో వాళ్ళని మార్చి నైతిక విలువలున్న వ్యక్తులకు ప్రభుత్వాలు ఏవైతే ఉద్యోగాలు సృష్టిస్తాయో అటువంటి ప్రభుత్వాలకు ఓటేసి వాళ్ళకు మద్దతు ఇచ్చి చిన్న చిన్న యూనిట్ తోటి మీ ఊళ్ళల్లో ఉండే కరప్షన్ మీద కూడా ఫైట్ చేయాలి. ఇవన్నీ చేస్తే భవిష్యత్తులో మీకు అందరికీ అవకాశం మెరుగుగా ఉంటాయి. కాబట్టి మీరు మీ కాలేజ్కి, మీ ప్రిన్సిపాల్ టీచర్స్ కి, మీ జిల్లాకి, రాష్ట్రానికి, అందరికీ కూడా మీరు భవిష్యత్తులో అభివృద్ధి చెంది మీ టార్గెట్ అచీవ్ చేసి కీర్తి ప్రతిష్టలు తెస్తారని దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరికీ నా బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ చెప్తూ గుడ్ బై అండ్ జై హింద్. థ్యాంక్ యూ. సంబంధాలు మంట కలిసిపోతుంటే కళ్ళు మూసుకుంటున్న యువతి యువకుల్లారా, మనమే మానవులం, మనదంతా మనిషి కులం, మానవ సంబంధాలే మన మనగడకు బలం అన్నాడు కవిచలం.